గ్రామీణ స్థాయిలో ఉండే మహిళా సంఘాల సభ్యులు బ్యాంక్ అధికారులకు బుక్ కీపర్లకు లంచం ముట్టజెప్పనిదే లోన్ మంజూరు చేయడం లేదని ఆరోపిస్తూ సోమవారం బిజినపల్లి మండలం మహిళా సమైక్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులు ధర్నా చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులు నెలవారీ చెల్లింపుల క్రమంలో బుక్ కీపర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాలని లేదంటే లోన్ మంజూరులో తిరకాసు పెడుతున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. దాదాపు గంట పాటు మహిళా సమైక్య భవనం ముందు ధర్నా చేపట్టడంతో విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్ వారితో మాట్లాడి సమదాయించారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని లోన్ శాంక్షన్ అయ్యే విధంగా చూస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు. అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ధర్నా చేపట్టినాం. ఇకపై గుడుక ఇలాంటి మోసాలు కమిషన్లు గాని మోసాలు గాని వెలుగాప్స్ లో జరిగినాయంటే దీని పరిణామం వేరే చూపిస్తాం. కంపల్సరీ ఎంత ఎత్తునైనా ఎంత పెద్ద ఎత్తునైనా మేము ధర్నా చేపడతాం. ఒక సంఘము 5 లక్షల లోన్ తీసుకుంటే 5000 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. అది గవర్నమెంట్ రూల్ 0.5-0.3% తీసుకోవాలి. 1 లక్షకు 300 రూపాయలు తీసుకునేది 1 లక్షకు 1000 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు. 5 లక్షల లోన్ తీసుకుంటే 5000 కమిషన్ తీసుకుంటున్నారు. సీసీకి 2500, బుక్ కీపర్ కు 3000. వీళ్ళు కమిషన్లు తీసుకొని తెలివైన జనాలు ప్రతి మహిళ అందరు చదువుకున్న వ్యక్తులు లేరు. చదువుకోని వ్యక్తులు కాబట్టి వీళ్ళని మోసం చేస్తున్నారు. దీనిపైన తక్షణమే చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేమే రాసుకుంటాం సార్, రాసుకున్నాక నెల నెలకు మీటింగ్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే చెల్లదని బ్యాంకు కార్డు పోతే చెల్లదు. బ్యాంకు అనమాట అనమాట ఒకటే చెల్లదని చింపేస్తారు సార్. ఇది లంచం అయితే లంచం అయినందుకు కూడా చింపేసుకోం కాయదం. ఆయన రాస్తేనే మాకు లోను ఏర్పాటు, రాస్తే లోన్ లేదు. మేము రాసుకుంటే లోన్ లేదు, రాదు రాదు మాకు యాది రాదు. మేము రాసుకుంటే నాగర్ కర్నూలు కేసర సముద్రం చెరువు ముంపు రైతులు బీజేపీ నేతల సహకారంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీపాచారి రైతుల తరపున మాట్లాడారు. పట్టా భూములను కూడా శిఖం భూములని చెబుతూ రైతులను రియల్ వ్యాపారులుగా చిత్రీకరించడం సరైంది కాదన్నారు. బీసీ కమిషన్ ఆశ్రయించిన రైతులకు అధికార పార్టీ మాటలు వింటూ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టడం దారుణమన్నారు. 4 గ్రామాల రైతులు చెరువు నీటిలో మునిగిపోయి ఉన్నా అధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డి స్పందిస్తూ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రోద్బలంతోనే రియల్ వ్యాపారులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ఆరోపించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రియల్ వ్యాపారుల చేతిలో కబ్జాకు గురైన కళాశాల భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసరి సముద్రం చెరువు శిఖం భూములతో పాటు ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నది టీఆర్ఎస్ నేతలేనని అన్నారు. తన మీద నింద పడుతుందన్న ఉద్దేశంతోనే మీడియా ముందుకు వస్తున్నాడని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. వారి వెంట సిపిఎం బృందం సభ్యులు కందికొండ గీత, అశోక్, శ్రీనివాసులు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువత నైపుణ్య శిక్షణలు పొందేందుకు మండల డివిజన్ స్థాయిలో కుటుంబ మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నాగర్ కర్నూలు డిపిఎం సుధాకర్ అన్నారు. సోమవారం శ్రామిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ సభ్యుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్వికే కోఆర్డినేటర్ విష్ణు, ఏపీఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బోధిస్తున్న క్రమంలో వారి సందేహాలను నివృత్తి చేసేందుకు విద్యాశాఖ టెలి టీచర్స్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. సోమవారం ఆయా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి తగిన సూచనలు సలహాలు అందించారు. కార్యక్రమంలో ఏసీ రాజశేఖరరావు, సెక్టోరియల్ అధికారి నారాయణ ఉన్నారు.